చేతగాని తనం వల్ల కోవిడ్ సమయంలో ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పాలయ్యారో ఇవాళ్ళకి కూడా ప్రజలు మర్చిపోలేదు మిస్టర్ జగన్ రెడ్డి కాబట్టి నువ్వు ఇవాళ వైద్య రంగం గురించి మాకు పాఠాలు చెప్తానంటే దెయ్యాలు వేదాలు వల్లించున వల్లించినట్టు ఉందన్న విషయాన్ని నువ్వు గమనించాలి అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి ఏంటయ్యా ఇవాళ పేపర్లో వస్తున్నటువంటి హెడ్లైన్స్ తీరు మారద సమస్యల సుస్థితోనే ప్రభుత్వ ఆసుపత్రులు అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రులని ఇవాళ కర్మాసుపత్రి అంటూ ఉన్నారు ఎందుకో తెలుసా డాక్టర్స్ లేక హాస్పిటల్స్లో డాక్టర్స్ లేక ఇవాళ నెల్లూరులో పన్నెండో మే పన్నెండో తేదీన రెండు వేల ఇరవై రెండున ఆసుపత్రుల్లో డాక్టర్స్ లేకపోవటం వల్ల రోడ్డు ప్రమాద బాధితుడికి సెక్యూరిటీ గార్డు స్వీపర్ సేవలు పరిస్థితి విషమించి బాధితుడు మృతి ఇవాళ డాక్టర్లు లేక ప్రభుత్వ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డు స్వీపర్ ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాడా ఇది నీ పనికి ప్రభుత్వం యొక్క ఘనత సెక్యూరిటీ గార్డులు లయా ట్రీట్మెంట్ చేసేది వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో నువ్వు మాకు పాఠాలు చెప్తావు అసెంబ్లీలో ఆరోగ్య వ్యవస్థ గురించి అంతేకాకుండా అర్ధయాత్ర అర్ధరాత్రి నరకే ప్రభుత్వ ప్రమాదానికి గురై వచ్చిన గర్భిణీని చేర్చుకునేందుకు నిరాకరణ అనంత సర్వజన ఆసుపత్రి సిబ్బంది నిర్వాహకం ఆసుపత్రిలో అవస్థలు ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ కూడా విత్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా వేయటం జరిగింది కాబట్టి ఏ రోజు పేపర్ తీసినా కూడా వైద్య రంగానికి సంబంధించి నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలే వేస్తున్నాయి కాబట్టి ఇవాళ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నువ్వు నిన్న అసెంబ్లీ సాక్షిగా ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి నిన్న అన్నగారి యూనివర్సిటీ అన్న అన్నగారి పేరుని యూనివర్సిటీకి తొలగించుకోవటాన్ని తొలగించటాన్ని ఎంత సమర్థించుకున్నా నువ్వు చెప్పినటువంటి ప్రతి ఒక్క అబద్ధాన్ని వాళ్ళ నేను రాష్ట్ర ప్రజల ముందు ఆధారాలతో సహా ఏ ఒకటి కూడా డాక్యుమెంటేడ్ ఎవిడెన్స్ లేకుండా నేను మాట్లాడలేదు కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి దయచేసి జగన్మోహన్ రెడ్డి నిన్న అసెంబ్లీలో నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి ప్రతి ఒక్క విషయం పచ్చి అబద్ధం అది మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఆరోగ్యశ్రీకి సంబంధించైనా హాస్పిటల్స్ అభివృద్ధికి సంబంధించి అయినా ఆయన ఉద్యోగాలకు సంబంధించి అయినా ఆయన ఏ అంశం మాట్లాడినా కూడా ప్రతి ఒక్కటి కూడా పచ్చి అబద్ధం అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి నిజంగా నిజాయితీగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపించింది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పరిచింది నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు అందుకనే ఇవాళ ఆ విషయం గ్రహించే ఎప్పుడైతే అన్నగారి పేరుని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తొలగించారో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధపడుతున్నాడు ఆఖరికి నీ పార్టీ నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడగ వాళ్ళు చెప్తారు రెండో పక్కన ముగించే ముందు నేను ఒకటి రెండు విషయాలు ప్రస్తావించదలుచుకున్నా ప్రతిరోజు చాలా గొప్పగా అన్నగారికి నిజమైనటువంటి అభిమానిని నేనే నిజమైనటువంటి అభిమానులం మేమే అని మాట్లాడేటటువంటి కొడాలి నాని వల్లబు నేను వంశీ ఏం గడ్డి బీగుతూ ఉన్నారా ఇవాళ మీరు ఏం గడ్డి బీగుతూ ఉన్నారు ఇవాళ ఏ మీ నోరు పెగలట్లేదా ఇవాళ మా గుండెల్లో ఉన్నారు అన్నగారు ఏమరి ఎందుకు మాట్లాడట్లేదు అన్నగారి పేరుని ఇంత దుర్మార్గంగా హెల్త్ యూనివర్సిటీకి అన్నగారి పేరుని తొలగిస్తే ఎక్కడ దాక్కున్నావా నువ్వు గుడివాడ గుట్కాగాడిని అడుగుతా ఉన్నా ఎక్కడ దాక్కున్నావు వాట్ మిస్ మిస్టర్ వంశీ ఏదో ట్వీట్ పెట్టావంట ట్వీట్ పెట్టడం ఏంటా వెళ్ళి మాడ వెళ్ళి మాట్లాడు తాడేపల్లి ప్యాలెస్ ముందు కూర్చో ధర్నాజయ్ నేను పూజించేటటువంటి నా అన్నగారికి ఆయన సత జయంతి సంవత్సరంలో ఇంత అవమానం జరిగింది అని చెప్పి వెళ్ళి ధర్నాజయ్య తాడేపల్లి ప్యాలెస్ ముందు ఆ ధైర్యం లేదు ఎంతసేపు తాడేపల్లి లో కూర్చున్నటువంటి తుగ్లక్కి చెక్క భజన చేయటం తప్పితే ఇటువంటి దుర్మార్గాలు జరుగుతున్నప్పుడు కనీసం ప్రశ్నించే ధైర్యం లేదు మీకు మీరు అన్నగారి గురించి మాట్లాడతారు ఇంకొకసారి నందమూరి తారక రామారావు అన్న పేరు ఉచ్చరించినటువంటి అర్హత కూడా మీకు లేదు కొడాలి నానికి వల్లవి నేను వంశీయ చెప్తున్నా అన్నగారి పేరు ఉచ్చరించే అర్హత కూడా మీ ఇద్దరికి లేదు కాబట్టి ఇంకెప్పుడు కూడా దయచేసి ఆ మహనీయుడు గురించి మాట్లాడబాకండి ఆయన అగౌరవపరచాకండి ఇంకోటి కూడా చెప్తున్నాం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు తప్పనిసరిగా చివరి దాకా పోరాడతాం మరికొద్దిసేపట్లో మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరితో పాటు రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర ఉన్నారు ఇదే అంశం పట్టాభి మాట్లాడింది ఇప్పటి వరకు లైవ్ ద్వారా చూసాం ఇక మిగతా అప్డేట్ చూసే ముందు బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకున్నా